ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై చర్చ జరిగింది. జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ల చట్టానికి కేంద్ర కేబినెట్ సవరణ చేసింది. ఎల్ఓపి దగ్గర నివసించే వారికి రిజర్వేషన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. హర్యానాలో ఎయిమ్స్ ఏర్పాటు, బ్రహ్మపుత్ర నదిపై 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇక గుజరాత్లోని రాజ్కోట్ హిరాసర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 97వ సవరణ జమ్మూకాశ్మీర్కు వర్తిస్తుంది, కానీ అంతర్జాతీయ సరిహద్దు వద్ద నివసించే వారికి రిజర్వేషన్ వర్తించదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. దీంతో 10% ఈబీసీ కోటా ఆ రాష్ట్రానికి వర్తించనుందని చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.